అతను సర్వీస్ పరంగా మా నాన్నగారు నాకు స్ఫూర్తి, పొలిటికల్ పరంగా నాకు స్ఫూర్తి మన ప్రియతమైన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ గారు. ఎందుకు అంద పాలన గురించి మాట్లాడుతున్నారు, కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్. అది కానీ ఇంకొకటి అందరికీ మీకు తెలియాలని విషయం ఏంటంటే వ్యవస్థలు అసలు నడవట్లేదు మన దేశంలో, మన రాష్ట్రంలో, సారీ దేశం కాదు మన రాష్ట్రంలో. వ్యవస్థ అంటే ఏంటి? ఒక వ్యవస్థలో ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ఎవరికి సంబంధం లేదు. నాకు ఎవరు తెలుసు? నాకు అతను తెలుసు. కాబట్టి అతని పేరు చెప్తే కానీ మనకి ఏం పనులు కావు. ఇక్కడ ఒక మధ్యతరగతికి, ఒక గొప్పవాడికి, ఒక బీదవాడికి ఒకే సిస్టమ్ ఉండాలి. వన్ సిస్టమ్ వన్ నేషన్ అనే దాని మీదనే నా ఫోకస్ ఉంది. ఓకే, మరి ఎక్కడుంది వన్ సిస్టమ్? ఒక వ్యవస్థ, ఒక దేశం అనేది లేదు. అట్లీస్ట్ మన రాష్ట్రంలో మాత్రం లేదు. దానికి నేను 100% కృషి చేస్తాను. నేను ఒక పర్యావరణవేత్త, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఒకవేళ నాకు జన్మనిచ్చిన తల్లి నాకు అమ్మ అయితే నాకు భూదేవి ప్రకృతియే. ప్రకృతి కోసం ఏమైనా చేస్తాను, ప్రకృతి రక్షణ కోసం ఏమైనా చేస్తాను. ఈ మధ్యలో చాలా కేసులు కూడా మా అన్నగారి లాయర్లు ఉన్నారు, వాళ్ళ బృందం నుంచి కూడా కొట్లాడాము ప్రకృతి కోసం. కొన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా ఫైల్ చేశాం. ఫ్రీగా ఉచిత న్యాయ సలహా సేవలు అనే ఒక కార్యక్రమం, ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాం. వర్క్షాప్స్ ఎన్నో చేశాం. 10 బస్తీలలో ఖైరతాబాద్ నియోజకవర్గం బస్తీలలో 10 బస్తీలలో ఇప్పటిదాకా చేశాం. అన్ని కూడా సక్సెస్ఫుల్ అయ్యాయి. దగ్గర దగ్గర 500-600 కాల్స్ మేము ఫ్రీగా అడ్వైజ్ ఇచ్చాం. అందులో ఒక కనీసం 80 కేసులకి మేము వాళ్ళకి కొట్లాడాం. అందులో 20 కేసులు హైకోర్టులో వేసి వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా కొట్లాడుతున్నాం. ఎందుకు? ఎందుకు అంటే మన వ్యవస్థ గొప్పవాడికి ఒకలా ఉంటుంది, మధ్యతరగతికి ఒకలా ఉంటుంది, పేదవాడికి ఒకలా ఉంటుంది. ఈ కాలంలో ఒక లాయర్ని హైర్ చేయాలంటే మీకు మీ జేబులన్నీ ఖాళీ కావాలి. అలాంటిది నేను మా నాన్నగారి పేరు మీద జస్టిస్ బి సుభాషన్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ మీద మొత్తం నియోజకవర్గం వరకే కాదు హైదరాబాద్ మొత్తంకి నేను ఉచిత న్యాయ సలహా సేవలు అందజేస్తున్నాను. మోదీ గారు అసలు ఎలాంటి మనిషి అంటే, రేపు ఇది నేను వాగ్దానం చేస్తున్నాను అందరి ముందు, రేపు అతని ఫోటో ఉట్టి పొలిటికల్ లీడర్స్ ఇంట్లో కాదు, ప్రతి ఒక్క సామాన్యుడి ఇంట్లో మోదీ గారి ఫోటో ఉంటుంది, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. అలాంటి ఒక గొప్ప మనిషి. ఎందుకు? నిద్ర లేదు, ఒకటే ధ్యానం, ఒకటే విజన్, ఒకటే దాని మీద పనిచేస్తాడు. దేశ నిర్మాణం, బిల్డింగ్ ద నేషన్, ఇది నా మోటో, ఇది నా నినాదం. బిల్డింగ్ ద నేషన్ ఈజ్ ది హైయెస్ట్ ఫామ్ ఆఫ్ సర్వీస్. అంటే దేశ నిర్మాణం కంటే ఇంకా పెద్ద సేవ లేదన్నమాట. ఇది నా నినాదం, నేను దీనిపైనే పనిచేస్తాను. వ్యవస్థలు మార్చాలి. అందరికీ, బీదవాడికి, మధ్యతరగతికి, పెద్దవాడికి, గొప్పవాడికి, అందరికీ ఒకే వ్యవస్థ. ఆ వ్యవస్థ కోసమే, ఆ వన్ సిస్టమ్ వన్ నేషన్ మీదనే నాది ఇప్పటి నుంచి, ఇవాళ నా రాజకీయ ప్రస్థానం కదా, ఈ రోజు నుంచి మొదలైంది, దాని మీద పనిచేస్తాను నేను. జై హింద్. ఇంద్రసేన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతు వేదిక మీద ఉన్నటువంటి అరుణ మేడం గారు, అరుణ మేడం గారు, కిషన్ రెడ్డి గారు, మరి శిశుధర్ రెడ్డి గారు, రఘునందనరావు గారు, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి గారు,